నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిఎస్ జవహర్ రెడ్డి పైన కంప్లైంట్లు వెళ్తున్నాయని అంటున్నారు ఢిల్లీకి. సో ఎవరిస్తున్నారు సిఎస్ జవహర్ రెడ్డి పైన? ఈయన కంప్లైంట్లు ఇచ్చేంత పనులు ఏం చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి పైన కంప్లైంట్స్ వెళ్తున్నాయి ఢిల్లీకి అంటున్నారు. అసలు ఈయన ఏం పనులు చేశారు, ఎందుకు ఈయనకు సంబంధించి కంప్లైంట్స్ వెళ్తున్నాయి? రెగ్యులర్గా చీఫ్ సెక్రటరీ ఉన్నట్టు జవహర్ రెడ్డి మీద కంప్లైంట్లు వెళ్తూ ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన కంప్లైంట్ చేశారు ఆయన మీద. సేమ్ ఈ ల్యాండ్స్కి సంబంధించి ఈయన ల్యాండ్ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన కుంభకోణానికి పాల్పడ్డాడు. గతంలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడు అని అంశాల వారీగా సామాజిక పెన్షన్ల దగ్గర నుంచి, ఆర్ఓల నియామకం దగ్గర నుంచి, రీసెంట్గా జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి దాడులు, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ రోజున జరిగినటువంటి దాడుల్లో ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు చీఫ్ సెక్రటరీ, ప్లస్ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి గైడెన్సు, ఆయన ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఒక కలెక్టర్ని, పల్నాడు కలెక్టర్ని మాత్రమే సస్పెండ్ చేశారు. నర్సరావుపేట పల్నాడు కలెక్టర్ని సస్పెండ్ చేశారు, మరి అనంతపురం కలెక్టర్ని ఎందుకు చేయలేదు? ప్లస్ ఆల్రెడీ జరిగినటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఈయన నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికను బేస్ చేసుకొని పల్నాడు కలెక్టర్ని సస్పెండ్ చేశారు. తిరుపతి కలెక్టర్ని ఏమో బదిలీ వరకే పరిమితం చేశారు. అక్కడ కూడా ఈయన ఇచ్చినటువంటి నివేదిక తప్పుడు నివేదిక అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలా లెక్కకు మించినటువంటి తప్పులు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. ప్లస్ ఖజానాలో ఉన్నటువంటి 14,000 కోట్ల రూపాయల్లో కొన్ని 1,000 కోట్ల రూపాయలు, కనీసం 5,000-6,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ చెల్లించారు ఖజానా నుంచి. అది కూడా పాత డేట్లతోటి ఈ చెల్లింపులు జరిగాయి అని చెప్పి అదొక కంప్లైంట్. ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద. అయినప్పటికీ ఆయన్ని మాత్రం బదిలీ చేయడానికి సాహసం చేయట్లే కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకు అనే దాని మీద చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఇన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటే బదిలీ చేయట్లేదు? అదే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అయితే బదిలీ చేశారు కదా, మరి చీఫ్ సెక్రటరీని ఎందుకు చేయలేదు? ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంద్రేశ్తో పాటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ చేశారు కదా కేంద్ర ఎన్నికల సంఘానికి. మరి ఎందుకు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని బదిలీ చేయలేదు అనేది అందరిలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం. జవహర్ రెడ్డికి అంత లాబింగ్ ఉందా ఢిల్లీలో? జవహర్ రెడ్డిని కదిలించలేరా ఇన్ని పార్టీలన్నీ కలిసి కూడా? అది జగన్మోహన్ రెడ్డి బలమా, లేదంటే జవహర్ రెడ్డి బలమా, లేదంటే వీళ్ళిద్దరికీ అతీతమైనటువంటి ఇంకొక శక్తే ఉన్న ఢిల్లీలో పనిచేస్తుందా జవహర్ రెడ్డి అనుకూలంగా అనేది సర్వత్రా వినిపిస్తుంది చర్చ. ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా, ఎన్ని రకాల తప్పులు చేసినా కానీ జవహర్ రెడ్డిని బదిలీ చేసే అవకాశం లేదు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దానికి కారణం ఏంటి? అట్లీస్ట్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ సక్రమంగా జరగాలంటే ఈయన్ని బదిలీ చేయండి అని చెప్పి విపక్షాలు కోరుతున్నాయి. అవును, తాజాగా కనకమేడల రవీంద్ర కుమార్ చేసిన కంప్లైంట్ కూడా అదే, ఇన్ని రకాల తప్పులు చేశారు ఇప్పటి వరకు కూడా ఆయన, కాబట్టి కౌంటింగ్ రోజు సక్రమంగా వ్యవహరించడైనా కాబట్టి ఆయన్ని బదిలీ చేయండి, కౌంటింగ్ రోజైనా కౌంటింగ్ ముందు రోజైనా బదిలీ చేయండి ఆయన్ని. కౌంటింగ్ రోజు అయితే ఆయన ఉండటానికి లేదు, ఒకవేళ ఆయన ఉంటే కనుక చాలా తప్పులు జరిగిపోతాయి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఓటింగ్ ఎలా అయితే జరిగిందో అందుకు మించిన దాడులు కూడా జరుగుతాయని కూడా చెప్పినట్టుగా తెలిసింది. అవును, ఆ హింసాత్మకమైనటువంటి పోలింగ్ జరుగుతుందని చెప్పి ముందుగానే మీడియా కోడే కూసింది. ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే డిప్లై చేశారు కేంద్ర బలగాలని, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన్ని బదిలీ చేయట్లేదు. ఎందుకని బదిలీ చేయట్లేదు అనే దాని మీద బాగా లోతుగా పరిశీలించి అసలు ఢిల్లీ వర్గాల్లో కొంతమంది తెలిసినటువంటి వాళ్ళని కదిలిస్తే కనుక వాళ్ళు చెప్పినటువంటి
మాట ఏంటంటే గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త అండదండలు ఉన్నాయి పుష్కలంగా ఆయనకి. సో ఆయన కేంద్ర ప్రభుత్వానికి అత్యంత దగ్గరగా ఉంటాడు. ఆయన ఆశీస్సులతోటి ఈయనకు బదిలీ అనేది ఉండదు. జూన్ 30వ తారీఖున ఆయన పదవీ విరమణ చేయబోతున్నాడు జవహర్ రెడ్డి. కాబట్టి పదవీ విరమణ చేయడానికి ముందు బదిలీ అనేది ఉండకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. ఆ పారిశ్రామికవేత్తలతో డైరెక్ట్గా ఇతనికి లైజనింగ్ చేసినటువంటి ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు. అతను తిరుపతిలో ఉన్నాడు. తిరుపతి తిరుమల కొండ మీద ఉన్నాడు. తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఆయన జవహర్ రెడ్డిని కాపాడుతూ ఉన్నాడు. తిరుమల కొండ మీద ఎవరున్నారు? ఒక ఆఫీసర్ ఉన్నాడు ఈయన కాపాడుతున్న ఆయన. ఎవరైనా? ఈవో ధర్మారెడ్డి. ఈవో ధర్మారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా రక్షణ కల్పించేటువంటి ఎస్టేట్ ఆఫీసర్ ఆయన. రక్షణ మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి ఎస్టేట్ ఆఫీసర్ ఆయన. ఆయన డిప్యూటేషన్ మీద ఎడుకొచ్చి కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా కంటిన్యూ అవుతున్నాడు ఆయన. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాస్తే రక్షణ శాఖకి, ఆ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఇమీడియట్గా ఈయన్ని ఎక్స్టెండ్ చేస్తూ డిప్యూటేషన్ అయిపోయింది అప్పటికి కూడా ఇంకా డిప్యూటేషన్ కొనసాగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారు. ఆయనకి ఢిల్లీలో పెద్ద లాబింగ్ ఉంది, అలాగే గుజరాత్లో కూడా లాబింగ్ ఉంది. దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కొంతమందితోటి అతనికి ఒక పెద్ద లాబింగ్ ఉంది. వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తూ ఉన్నాడు ధర్మారెడ్డి. అందుకే ఆయన్ని పర్మనెంట్గా ఈవోగా తీసుకొచ్చి ఆడు పెట్టుకున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు జేయూగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వెళ్ళిపోయాడు ఢిల్లీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే మళ్ళీ దిగుమతి అయ్యాడు ఆయన. దిగుమతి అయ్యి ఇప్పుడు ఈవోగా ఉన్నాడు. ఆయన వీళ్ళందరినీ రక్షిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుపతి వెంకన్నని అడ్డుపెట్టుకొని ఆ వెంకన్న దర్శనాలకు వచ్చేటువంటి ప్రముఖులందరినీ కూడా తన కనుసన్నల్లో ఉంచుకొని ఆ మధ్యకాలంలో ఎవరికో డైమండ్ వాచ్ ఇవ్వబోయి ఒక జడ్జికి బూమ్రాంగ్ అయ్యింది అనే న్యూస్ కూడా వచ్చింది. సో ఆయన గుజరాత్కు సంబంధించినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారా జవహర్ రెడ్డిని కాపాడుతున్నారు, జవహర్ రెడ్డికి బదిలీ లేకుండా అడ్డుపడుతున్నాడు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అంటున్నట్టు సమాచారం. సో కాబట్టి కౌంటింగ్ రోజు కూడా జవహర్ రెడ్డిని బదిలీ చేయలేరు. ఇన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ పక్షాలన్నిటికన్నా కూడా బలమైనటువంటి ఒక లైజనింగ్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈవో ధర్మారెడ్డి ద్వారా చేస్తున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం. అమెరికా ప్రచారం కూడా జరుగుతుంది. సో కాబట్టి జవహర్ రెడ్డి బదిలీ ఉంటుందా లేదా, ఎందుకు బదిలీ చేయట్లేదు అనేటువంటి వాళ్ళకి చాలా వీడియోలు చేశాను నేను. చాలా మంది కింద కామెంట్స్లు చేస్తున్నారు, ఎన్ని రోజులు చెప్తారు మీరు జవహర్ రెడ్డి బదిలీ కావట్లేదు అని చెప్పి. సో జవహర్ రెడ్డి బదిలీ కావాలంటే ముందు ధర్మారెడ్డి బదిలీ కావాలి. ధర్మారెడ్డి ఉన్నంత వరకు జవహర్ రెడ్డి బదిలీ కారు. అసలు రహస్యం ఇది అని చెప్పి మీరు, నేను నాకున్నటువంటి ఒక సోర్స్ ద్వారా నేను అడిగితే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి జవహర్ రెడ్డిని బదిలీ కావాలి, బదిలీ చేయాలి ఆయన్ని అనుకునేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి వివరణ అది. సో ఎప్పటి నుంచో సిఎస్ జవహర్ రెడ్డి బదిలీ అవ్వాలి అని చెప్పి కంప్లైంట్స్ వెళ్తూనే ఉన్నాయి, సిఎస్ కావచ్చు ఢిల్లీ కావచ్చు. బట్ ఫైనల్ అయితే ఆన్సర్ దొరికింది, ఆయన బదిలీ అయితే అవ్వదు అని చెప్పేసి అని. సో ఆయన రిటైర్మెంట్ అవ్వబోతున్నారు కాబట్టి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనే విషయాల్లో అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.